సినిమా ఇండియన్ పోలీస్ అనేది తమిళ్లో చూసిన తర్వాత ఇక్కడ కూడా హిట్ అవుతుందనే ధైర్యంతో ముందుకొచ్చాం మేము. మేము ఎంత కాన్ఫిడెంట్గా ఇది హిట్ అవుతుంది అనుకున్నామంటే వేరే హిందీ ప్రొడ్యూసర్ కూడా ఈ ఫిలిం తీసుకోవాలని చెప్పేసి చర్చలు జరుగుతున్నాయన్నారు. మేబీ సల్మాన్ ఖాన్ హీరో ఉండొచ్చు, ఎందుకంటే దబాంగ్ హిట్ అయింది కాబట్టి. ఈ ఫిలింలో మెయిన్గా ఫైట్స్ హైలైట్స్ ఈ సినిమాకి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం కొద్దిగా డిఫరెంట్గా తీసినారు. ఇది యూజువల్గా చెప్పే వర్డ్ అనుకోవచ్చు, బట్ దిస్ ఇస్ ఫ్యాక్ట్. నిజంగా తీశారు వెరైటీగా. ఒకసారి అయితే చూడాలి ఫైట్స్ కోసమైనా. మెయిన్ ఫోటోగ్రఫీ సాంగ్స్ ఈ సినిమాకు హైలైట్. మేబీ ఈ మంత్ ఎండింగ్కి మేము రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాము మీ అందరి కోఆపరేషన్ తోటి. విజయకాంత్ గారి మీద మాకు ఇంకొక అభిమానం ఇష్టం ఏంటంటే ఆయన ఆంధ్రాలుడు, ఆయన పెళ్లి చేస్తున్న ఆంధ్రాలు కాబట్టి. సో ఇది సినిమా ఆంధ్రాలుడు అనుకుని అందరూ మీరంతా ఆదరిస్తూ ఈ సినిమాను హిట్ చేయాల్సిందిగా మీ వంతు కోఆపరేషన్ మాకు కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇండియన్ పోలీస్ అనేది విరదయ్యర్ అని తమిళ మూవీ. ఇది తమిళ మూవీలో విజయకాంత్ గారు ఫస్ట్ టైంగా అతను డైరెక్షన్ చేశాడు. డైరెక్షన్ చేస్తూ అతను పాలిటిక్స్కి వెళ్ళిపోయే ముందు సినిమా ఇది. ఇంతకుముందు ఎన్టీ రామారావు గారు మన దేశం సినిమా చేశారు పాలిటిక్స్లో వచ్చే ముందు. ఆ టైప్ ఆ విధంగానే విడదగిరి సినిమా చేశాడు అతను కూడా. ఆ సినిమా మేము చూసాము. తర్వాత ఎంతోమంది అడిగారు, వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళ బావమాడి సుధీష్ గారు అని. సుధీష్ గారికి కూడా థ్యాంక్ చెప్పాలి ముందు, ఎందుకంటే అతను మాకు కోఆపరేట్ చేసి సినిమా బాలకృష్ణారెడ్డి గారికి ఇచ్చి చేద్దామని మేము ఇద్దరం అనుకొని డబ్బింగ్ చేయడం, హై క్వాలిటీలో చేయడం, దాంట్లో మాసు ఇది మొత్తం మలేషియా, హాంకాంగ్, జపాన్ అక్కడ తీసిన మొత్తం బయట తీసిన సినిమా అనేది. దీని ఫోటోగ్రాఫరు భూపతి గారు, దీనికి చాలా బాగా తీశాడు ఫోటోగ్రాఫీ. దీంట్లో ఫైట్స్ అన్నీ బాగున్నాయి. దీంట్లో విలన్స్ వచ్చి మన్సూర్ అలీ ఖాను, తర్వాత ఇంకా వేరేవాళ్ళు. హీరోయిన్ వచ్చి నాకు కన్నడ అమ్మాయి పేరు, అది నాకు ఐడియా లేదు. సినిమా చాలా బాగా వచ్చింది. మేము డబ్బింగ్ అండ్ డీటెయిల్స్ కానీ అన్నీ హై క్వాలిటీకి చేసాము. మ్యూజిక్ కూడా బాగా ఎక్కడ చేయకుండా చేయించాము, డీటెయిల్స్ మిక్సింగ్ కూడా. ఈ మంత్ ఎండింగ్లో ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మంత్ ఎండింగ్ చేస్తున్నాము ఈ మంత్ ఎండింగ్లో. దీనికి మీ పాత్రికేయులు కానీ మీడియా గారు కానీ మాకు మా కొత్త బ్యానర్ ఇది, బెస్ట్ మూవీస్ ఇది. దాని కొద్దిగా మీరు మన పబ్లిక్లో వచ్చేటట్టుగా మీ కోఆపరేషన్తో మాకు సహకరిస్తారని మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. యాక్చువల్లీ దీన్ని ఎక్కువ మేము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది సుధీష్ నాకు క్లాస్మేట్, మా ఫ్రెండ్ ఆయన. ఆయన మాకు రైట్స్ ఇచ్చి రిలీజ్ చేయమని చెప్పి, హై క్వాలిటీతో చేయమని చెప్పి మాకు ఇచ్చాడు. ఇది బాగా హిట్ అవుద్దని, మీరు పబ్లిసిటీ బాగా చేస్తారని కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇది ఫస్ట్ టైం విజయకాంత్ గారు ఫస్ట్ డైరెక్షన్ తీసిన సినిమా ఇది. దీంట్లో ఏంటంటే మా మలేషియాలో ఫస్ట్ ఫైట్, ఇంతవరకు ఇండియాలో ఆ టైప్ తీరదు, ఆ మాదిరి తీశారు ఈ ఫైట్. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది ఈ ఫైట్, ఇంట్రడ్యూసింగ్ ఫైటింగ్ అది. అదే హైలైట్ ఈ సినిమాకి మెయిన్.